YCP అధికారంలోకి వచ్చాక హిందూ మతంపై వ్యతిరేకత పెరిగిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్న మాటలు వాస్తవమా? టీడీపీ నేతలు కూడా వైసీపీపై ఇదే తరహా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై నెల్లూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యూ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా హిందూ మతంపై వ్యతిరేకత, అదేవిధంగా హిందువుల మీద దాడులు జరగడం కూడా జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నారాయణ కన్నా లక్ష్మీనారాయణ అన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా వైసీపీ మీద ఇదే విధంగా కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే అంటే రోడ్డుపైన దేవాలయాలు పడగొట్టి అభివృద్ధి కోసమే అన్న విషయాలు కూడా కొన్ని వెలుగులకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాలపై నెల్లూరులో కొంతమంది పబ్లిక్ మంతా ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన రాష్ట్రంలో అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ మతాలపై దాడులు చేస్తున్నారు, అదేవిధంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా అంటున్నారని కూడా బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్న పరిస్థితి. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఒక మూఢ తత్వం ఒకటి బయటపడతా ఉంది. ఏదో వ్యవస్థని ఏదో ఆయన ఏదో ఉద్ధరించేసేటట్టు ఆయన స్టేట్మెంట్లు ఉంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారు, లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, చక్కగా రూలింగ్ చేస్తున్నాడు, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో చాలా చక్కని రూలింగ్ ఇస్తున్నాడు జగన్ గారు. ఆయన ప్రజల మన్ననలు కోరేటటువంటి వ్యక్తి, మన్ననలు పొందుతున్నాడు. ప్రజల ఆశీస్సులు అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆయన సీఎం అయ్యారు. ఈ చంద్రబాబు కుటిల రాజకీయాలు తెలుసు మాకు. ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు వచ్చి పిచ్చి కూతలకు వస్తూ ఉన్నాడు. కన్నా వచ్చినా వాళ్ళ అన్న వచ్చినా సరే మా సీఎంని ఎవరేం చేయలేరు. ఇంకొక విషయం ఏంటంటే, మంచిగా రూలింగ్ చేసేటటువంటి వ్యక్తుల్ని మనము గౌరవించాలా, మంచి పరిణామాలని రిసీవ్ చేసుకోవాలా. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చక్కని పరిణామము, నవరత్నాలు చక్కని పరిణామము, ఒక మంచి కాన్సెప్ట్ తోటే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఖజానాని ఖాళీ చేసినా సరే మడమ తిప్పకుండా వెనక్కి తిరగకుండా జగన్ చేస్తున్నటువంటి ఈ రూలింగు అద్భుతమైనటువంటి రూలింగు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏమీ జగన్ గారికి ఏమీ డోకా లేదు, జగన్ మంచి రూలింగ్ చేస్తున్నాడు, అందరూ దాన్ని ఆమోదిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే నెల్లూరు జిల్లాలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇతర వేరే గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ స్థలాల్లో కట్టినటువంటి చర్చిని గుల్చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా దేవాలయాన్ని జరిపిన సందర్భాలు ఉన్నాయి. భుజభుజి నెల్లూరు దగ్గర మసీదుని పక్కకు జరిపి కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఎలాంటి తారతమ్యాలు లేవు, అందరూ ప్రశాంతంగా మసీదు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ హేతువాదులు కానీ అందరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు. లేని ఒక సమస్యను క్రియేట్ చేసి కన్నా లక్ష్మీనారాయణ ఈ చంద్రబాబు ఏదో చేయాలని అనుకుంటే మాత్రము చాలా దుర్మార్గం. వాళ్ళకి ఇప్పుడు పెట్టినటువంటి ఆ భిక్ష చాలు, 23 ఎమ్మెల్యేలు భిక్ష, నెక్స్ట్ ఆ 23 కూడా పోయి సున్నా స్థితికి వచ్చేసి చంద్రబాబు కూడా ఇంటికి పట్టేటటువంటి దుర్గతి తొందరలోనే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా లేదు. కనీసం జ్ఞానం కలిగి మంచి పనులు చేసేటప్పుడు సీఎం గారిని అభినందించి ఎంకరేజ్ చేయాల్సింది. పోయి ఖజానాన్ని ఖాళీ చేసినా ధైర్యంగా ముందుకు నడుస్తుంటే సీఎం మీద లేనిపోని అభాండాలు వేయడం చాలా ఘోరం, తప్పు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి భారీ విజయాన్ని సాధించి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు మేలు చేస్తారు, మంచి మంచి పథకాలని అమల్లోకి తీసుకుని వస్తారు అని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుంటే 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తప్పు మీద తప్పు చేస్తూ ఒక అహంకార ధోరణిలో అవగాహన లేకుండా
కోతికి కొబ్బరి చెప్ప దొరికిన మాదిరిగా ఈరోజు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా ఈరోజు ముందుకు తీసుకోబోద్దాం అన్నారు. ఈరోజు అన్ని సంస్కృతుల్ని సమానమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ప్రభుత్వం అంటే ఒక కులానికో ఒక మతానికో ఈరోజు మీరు ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఇదే కానీ కొనసాగితే మీ ప్రభుత్వం కోశాలు కదిలిపోయి ప్రమాదం కూడా ఉంది, చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఈరోజు బీజేపీ వాళ్ళనే కాదు, టీడీపీ వాళ్ళనే కాదు, ఈ భారతదేశ సంస్కృతిని ఎవరు నాశనం చేసినా వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆటలాడేటువంటి పరిస్థితిని కట్టిపెట్టి ప్రజలకు మేలు చేసేటువంటి విషయాలపైన మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, భారతీయ సంస్కృతి పైన భారతీయ భాషల పైన మీరు కుట్రపూరితంగా చేసినటువంటి దాడుల్ని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో మతపరమైన విషయాలు ఎలాంటివి జరగట్లేదని, అదేవిధంగా టీడీపీ అదేవిధంగా బీజేపీ ఆరోపించిన ఆరోపణలు ఎలాంటి విషయాలు కూడా ఇక్కడ రాష్ట్రంలో జరగట్లేదని, ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మతపరమైన విషయాలు ఎత్తుకుంటే ఒక అభివృద్ధి కోసం చర్చిని కూడా కొట్టేసిన అంటే పరదోసి మళ్ళీ కట్టిన రోజులు కూడా నెల్లూరులో ఉన్నాయని కూడా నెల్లూరు ప్రజలు చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొంది. కెమెరామ్యాన్ ఉదయ్తో రిపోర్టర్ సునీల్.